కడప జిల్లా బద్వేల్లో టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కరెంటు బిల్లులు పెంచడం పట్ల చాలా బాధపడుతున్నారని, కాంట్రాక్టర్లు చొక్కాలు విప్పుకుని తిరిగే పరిస్థితి ఏర్పడిందని, నీరు చెట్టు పథకం, ఉపాధి హామీ పథకం బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేని ఇంటి స్థలాల నిర్మాణాలు చేపట్టినందుకు కోర్టు మొటిక్కాయలు వేసిందని అన్నారు. నీరు చెట్టు బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బద్వేలు ఉప ఎన్నికలపై స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ ఏ ఇతర పార్టీకి సపోర్ట్ చేయలేదని, ఓటర్ల మనోభావాల ప్రకారమే ఎలక్షన్స్ లో పాల్గొంటారని తెలిపారు. ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భంలో అంతకుముందు కూడా ఉద్యమాలు చేసినటువంటి మరి పరిస్థితిని ప్రభుత్వము పరిగణలోకి తీసుకొని ఇది తీవ్రమవుతుందని చెప్పి భయపడిపోయి 3,500 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలను తగ్గించినటువంటి విషయం కూడా మనం చూసినాం. రద్దు చేసింది 3,500. 3,500 కాదు, 12,000 కోట్లు మీరు పెంచినారు, అదనంగా వినియోగదారులపైన వేశారు కాబట్టి 12 కోట్ల పూర్తిగా రద్దు చేసినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉద్యమం ఉంటుందని చెప్తున్నాం. 12 లక్షల రేషన్ కార్డు తీసినారు, ఆ రేషన్ కార్డుతో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, సబ్సిడీ లోన్లు, తర్వాత ఫీజు రీఇంబర్స్మెంట్లు అన్నీ పోయినాయి. 15 సంవత్సరాల 20 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఈయన చేసిన అప్పులు ఆయన 10, 15, 20 ఏళ్ళు కట్టాలా? అంటే మీరు మునిగిపోవడమే కాకుండా, మీరు అప్పులు చేయడమే కాకుండా, చివరికి రాబోయేటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ముంచేసినటువంటి ఘనత మీది. అప్పులు తెచ్చుకునే వాళ్ళకు ఈ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కట్టేటట్టు అప్పులు తెచ్చుకొని ఎట్లన్నా పోయింటే పర్వాలేదు, 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మరి తెలుగుదేశం పార్టీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, విలువలను గౌరవిస్తూ వైసీపీ పార్టీ అభ్యర్థి చనిపోవడం వల్ల, వాళ్ళ భార్యకి ఇవ్వడం వల్ల తప్పుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మరి అందరి ప్రజానికం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా మేము తప్పుకునే కానీ, ఒకవేళ ఓటరు అనేది ఓటు హక్కు వినియోగించుకునేది ఓటర్ యొక్క వాళ్ళ యొక్క విచక్షణ బట్టి ఉంటుంది కాబట్టి, ఓటర్ ఎలా వినియోగించుకుంటారు ఓటు హక్కు అనేది ఇంకా వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు ఏదో వేరే పార్టీలు సపోర్ట్ చేస్తున్నారనే అపోహగా ఎవరైనా మాట్లాడడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటిది ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ పార్టీ హైకమాండ్ నుంచి మాకు రాలేదు, మేము కూడా ఎవరికీ చెప్పడం లేదు. ఓటరు మీరు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ బరిలో లేదు కాబట్టి ఇంకా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల గురించి ఆలోచించదండి, వాళ్ళని ఓటర్గా మాత్రమే చూడండి. ఎవరైనా వాళ్ళ ఓటు హక్కు, నేను కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, అది నా హక్కు కాబట్టి, ఎవరైనా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు, మేమే బాయ్కాట్ చేయడం లేదు. కాబట్టి మీరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇక్కడ లేరు, ఓటర్లు మాత్రమే ఓటర్ కేవలం, ఆ ఓటర్ వాళ్ళ ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటారు. అలాగే ఆలోచించవలసిందిగా ఒకసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ విధమైన పుకార్లు కూడా నమ్మవద్దని కూడా చెప్తున్నాను. మరొకసారి మేము ఈరోజు